మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ వద్ద నడుచుకుంటూ ఛత్తీస్గఢ్ వెళ్తున్న అనితాబాయి లోకేష్ దంపతులు అనితాబాయి నిండు గర్భిణి కావడంతో నార్సింగ్ మండలం శివనూర్ గ్రామం వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. రోడ్డు పక్కన గల చెట్టు కింద అనిత ఈ ఉదయం పురుడు పోసుకొని పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన నార్సింగ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రసవించిన అనితను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఎలాగైనా ఇల్లు చేరాలని, దొరికిన వాహనం పట్టుకొని బయలుదేరాలని హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ బయలుదేరిన అనిత లోకేష్ దంపతులు బయలుదేరారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులతో బాధపడుతూ రోడ్డుపైనే ప్రసవించింది. छत्तीसगढ़ जा रहे हैं, अब डिलीवरी वाला है वो, अभी डिलीवरी हुआ है 4 बजे, तो हम लोग सोच रहे हैं कि हॉस्पिटल वाला जल्दी उसको परमिशन दे दे घर जाने के लिए, उसके साथ साथ हम भी छत्तीसगढ़ निकल जाए. बस हो गया. कब निकला हैदराबाद से? हैदराबाद से कल रात को निकले 9 बजे पैदल से. पैदल कब हुआ यहाँ पे? क्या थे? डिलीवरी कब? डिलीवरी 4 बजे हुआ. 4 बजे कौन लेके गए? उसको लेके गए आगे वाला हॉस्पिटल, गवर्नमेंट हॉस्पिटल. अब कहाँ जाने वाला है? हम लोग छत्तीसगढ़ जाने वाले हैं. उसका नाम क्या है? जिला राजनांदगांव. जिला राजनांदगांव छत्तीसगढ़, जिला राजनांदगांव. उसका नाम क्या है? लेडीज़ का जो प्रेग्नेंट लेडीज़ है डिलीवरी वाला, उसका नाम अनिता भाई है. उसका बीबी? बीबी का नाम है अनिता भाई. उसके पति का नाम है लोकेश कुमार. क्या नाम है आप? लोकेश. कहाँ जाने वाला? छत्तीसगढ़ जाने वाला. कौन सा जिला? राजनांदगांव. कहाँ से निकला? हैदराबाद सरहट के नाम. कब निकला? कल. क्या काम? में निकला रात में. कैसा? पैदल से आ रहे? ना, गाड़ी से आ रहे. कैसा हुआ इधर? वो आधा बीस में. कितने टाइम? वही 4 बजे सुबह. नॉर्मल है ना? हाँ, नॉर्मल. कुछ प्रॉब्लम हुआ? नहीं प्रॉब्लम. अच्छा है. हाँ ठीक. कौन लेके गए? ఈరోజు ఉదయం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ అయిన అనితాబాయ్ అనే 25 ఏళ్ల మహిళ హైదరాబాద్ నుంచి కాలినడకన బయలుదేరి ఇక్కడ నార్సింగ్ మండలంలోని జప్తిశివనూర్ గ్రామం వద్ద చేరుకోగానే ఆమెకు పురిటి నొప్పులు రావడంతోనే రోడ్డు పక్కన చెట్టు కింద ప్రసవించడం జరిగింది. విషయం తెలుసుకున్న మేము ఇమ్మీడియట్గా అంబులెన్స్ ద్వారా ఆమెను రామంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినాము. ఇప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉంది. పేషెంట్ పాపని మదర్ని ఇద్దరిని కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇద్దరు స్టేబుల్ అని చెప్పి అర్థమైంది. పేషెంట్స్ స్టేబుల్ బట్ యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఒక 3 డేస్ అడ్మిషన్ వేసుకోవాల్సిన పరిస్థితి. 3 డేస్ మా దగ్గర పేషెంట్ దగ్గర ఉంచుకొని విల్ సీ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. ఎంత వెయిట్ పుట్టింది సార్ పాప? 2.7 కేజీస్.